నమస్కారం మన హైందవ సంస్కృతిలో ఏ విధి ఎలా నిర్వహించాలి ఏ పూజ ఎలా చేయాలి ఎలా చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అనేది చాలామందికి చాలా అనుమానాలుంటూ ఉంటాయి సో ఆ అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికి ఇవాళ మనతో పాటు శ్రీమతి సుందరి ప్రఖ్యా గారు ఉన్నారు వారిని అడిగి మన సందేహాన్ని నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం మనకి మాఘ మాసం వచ్చినప్పుడు మా మహామాఘి అంటూ ఉంటారు మాఘ పౌర్ణమి అనేది చాలా విశిష్టం అనేది చెప్తూ ఉంటారు అసలు ఈ గొప్పతనం ఏమిటి ప్రత్యేకత ఏమిటి అనేది మాకు ఒకసారి మీ మాటలో వినాలి తప్పకుండా మనకి ప్రతి మాసం కూడా ఒక పౌర్ణమి వస్తూ ఉంటుంది చాంద్రమాసం అంటే చాంద్రమాన ప్రకారం పాటించే వాళ్ళందరికీ కూడా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రంతో ఆ మాసం ఏర్పడుతుంది పేరు కూడా మనకి అంటే ఉదాహరణ చైత్రమాసం నక్షత్రం ఉంటే పౌర్ణమి రోజు చైత్రమాసం అని విశాఖ నక్షత్రం ఉన్న వైశాఖ మాసం అని అంటే పౌర్ణమి రోజు ఆ తిథి ఉండే ఉంటుంది కాబట్టి ఆ మాసానికి ఆ పేరు ఓకే అలాగే ఈ మాఘమాసం అంటే మఖానక్షత్రం పౌర్ణమి రోజు మఖానక్షత్రం ఉన్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అన్నారు ఓకే ఈరోజు చంద్రుడు మనక్కకారకుడు ఇటువంటి మనక్కారకుడు చంద్రుడు షోడశ కళలతో ఉంటాడు పౌర్ణమి రోజు అంటే సంపూర్ణంగా చందకళలన్నీ పూర్తిగా ప్రతిబింబిస్తూ ఉంటాయి పౌర్ణమి రోజు ఎప్పుడైనా సరే అందులో ముఖ్యంగా మాఘ పౌర్ణమి మహామాఘి అని పేరు కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం మనకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ పూర్ణం గురు అనుకొని అనుకోని పితి పౌర్ణమికి ఒకొక్క విశిష్టత శ్రావణ పూర్ణం రక్షా పూర్ణం రక్షాబంధనం అలాగే ఈ మహామాగి ఎందుకంటే మనకి మాఘమాసంకి స్థానానికి అంత ప్రాధాన్యత ఓకే కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాధాన్యత మాఘమాసంలో స్నానానికి అంత విశిష్టత ఉంది ఇక్కడ స్నానదా స్నానాలకి దానాలకి చాలా విశిష్టత అందులో మన మన కారణం ప్రపుల్లుడైన చంద్రుడు ఔషధీ కారణం అన్నీ కూడా పూర్తిగా ఉంటాడు షోడశ కళలతో అంత ప్రతిబింబించే కళతో ఉన్న పౌర్ణమి రోజు మన మనస్సు ఎలా ఉంటుంది పౌర్ణమి రోజు ఒక వెన్నెల చూస్తేనే ఎటువంటి వారికైనా అంత ఆహ్లాదకరంగా అంత ఇదిగా ఉంటుంది అందుకని ఈ రోజు మనం ఏం చేయాలి ఎందుకు ఈరోజు ఇంత ప్రాధాన్యత ఆ మఖానక్షత్రం మనకి ఎక్కడ ఉంటుంది సింహరాశిలో ఉంది ఓకే సింహరాశికి అధిపతి రవి రవి అంటేనే మనకి ఏంటి గుణాల జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పితృకారకుడు పుత్రకారకుడు అధికారం పదవి రాజకీయాల పదవులు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా ప్రభుత్వ సంబంధమైన పనులు కావాలన్నా వీటన్నిటి కూడా రవి భగవాన్ే అధికారి ఆయన అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ వస్తాయి ఎవరికైనా సరే ఒక మంచి ఉద్యోగం దొరకాలన్నా గవర్నమెంట్ సంబంధ పనులు రావాలన్నా పదవులు రాజకీయాల్లో పదవులు ఉండాలన్నా సంతానం కలగాలన్న పుత్ర సంతానం కలగాలన్న సంతానం కలగాలన్నా నేచురల్ పంచమాధిపతి పితృ తల్లిదండ్రుల యొక్క సంబంధం మనకి తండ్రి యొక్క ఆస్తులు రావాలన్నా తండ్రి ఆ ఆత్సర్యం పొందాలన్నా అన్నిటికీ ఇనే కారకుడు అలా ఉత్తరాయణంలో వచ్చే మొదటి మాఘమాసం విష్ణుమూర్తికి ప్రీతికరం సూర్యుడు అంటేనే మన అందరికీ తెలుసు ఆరోగ్యప్రదాత అన్ని జీవుల మీద ఆయన లేకపోతే మనకి కాంతి లేదు ఆరోగ్యం లేదు జీవమే జీవమే లేదు అంతటి మహా పరుషమైన మాఘమాసం కాబట్టి దీనికి మహామాఘి అన్నారు అంత విశిష్టత మాఘమాసానికి ఈ మాఘమాసానికి మనం ముఖ్యంగా ఏంటంటే స్నానం అనుకున్నాం కదా మాఘమాసంలో స్నానం కనీసం ఏ రోజు చేయలేకపోయినా ఒక రథసప్తమి రోజు చేయాలి దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి అదేవిధంగా పౌర్ణమి రోజు ఈ మాఘ పౌర్ణమి రోజు కూడా స్నానానికి చాలా విశిష్టత తెల్లవారుజామున నదీ స్నానం అది స్నానం అయితే ప్రవ ప్రవహించే నీరు ఉన్న ప్రాంతాలు కానీ ఎందుకంటే ఈ మాసంలో జలంలో గంగాదేవి ఉంటుంది ఏ జలంలో అయినా కూడా ఓకే వీలైనంత వరకు ఉత్తర వాహినిగా అంటే ఉత్తర దశ దిశ ప్రవహించే నదుల్లో స్నానం చేస్తే చాలా మంచి ఫలితం అదేవిధంగా సంగమాలు అంటే నదులు వెళ్ళి సముద్రంలో కలిసే చోట సంగమం అంటాం అటువంటి సంగమాలు నదీ సంగమాల దగ్గర చేసినా కూడా ఇంకా పుణ్యం శక్తి ఉన్నవాళ్ళు వీలు ఉన్నవాళ్ళు కాశీలో గంగా స్నానం కానీ ప్రయాగ అలహాబాదులో మనం ప్రయాగ స్నానం కానీ ఇలా ఎక్కడ చేసినా కూడా ఇవన్నీ మేము చేయలేమండి మాకు ఎక్కడ కుదరదు ఇప్పుడు అనుకున్నాం అనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా ఆ ప్రయాగం తలుచుకొని ఆ గంగా నదిని తలుచుకొని ఎవరైతే స్నానం చేస్తారో గంగా అనుకుని ఆ శ్లోకం చెప్పరు గంగేయ చముని చె గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి పవిత్ర అన్ని జల సన్నిధింకురు అనే టైపులో చెప్పుకొని కనీసం స్నానం చేసే బకెట్ మన నీళ్ళలో ఇంట్లో చేసినా సరే బావిలో ఆ గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది ఓకే అంటే అంత విశిష్టత ఈ మాసంలో అది కూడా మనం ఉషోదయ సమయం చీకటిగా నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలి చేస్తే సూర్యోదయం ముందే చేయాలి అప్పుడే చేస్తేనే ఫలితం ఆ చేసి ఇందాక మనంకున్నట్టుగా సూర్య భగవానికి అర్ఘం వదలాలి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రెండు ముఖ్యమైన పనులు చేస్తారో వారికి ఈ మాఘమాస పౌర్ణమి నాడు వచ్చే సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ పుత్ర సంతానం అలా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరకడం మన సంకల్పం మన సంకల్పం చెప్పుకోవాలి మనకి ఏం కావాలనుకుంటే అవన్నీ ఆయన ఇస్తాడు ఆయన కారకత్వాలు అవే కాబట్టి రవి కారకత్వాలు ఆయన అనుగ్రహం ఉండాలి ఎవరికైనా రవి దశ జరుగుతున్నా రవి అననుకూల పరిస్థితుల్లో ఉన్నా వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో సమస్యలు ఉన్నా అంటే తండ్రితో కొంచెం కొంచెం గొడవలు లాంటి వాళ్ళు ఉన్నారు ఉద్యోగం దొరకని వాళ్ళు కానీ ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేస్తూ ఎన్ని పరీక్షలు రాసినా రావట్లేదు వీళ్ళందరూ కూడా ఇలాంటి సద్వినియోగం మనకు నైమ్తిక తిథులు అంటాం కొన్ని ఇలాంటి సద్వినియోగం చేసుకుంటే కనుక సూక్ష్మంలో మోక్షంలాగా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతాం అద్భుతమైన రోజులు అనమాట ఇలాంటి రోజులన్నీ ఒక్కొక్క రోజు ఏ రాశి వారు ఏ దానాలు ఇస్తే బాగుంటుంది ఎంత ఫలితం ఉంటుంది అనేది కూడా ఒకసారి మీ మాట అదే ఈ రోజు అసలు ముఖ్యం అసలు దానాలకి స్నానానికి విశిష్టత మాఘ మాసమే స్నానానికి దానానికి విశిష్ట ఈ సమయం ఈ మాఘ పౌర్ణమి రోజు ముఖ్యంగా ఏంటంటే గొడుగులు దానం చేయాలి నువ్వులు దానం చేయాలి నువ్వులు గొడుగులు ఎవరైతే దానం చేస్తారో చాలా విశిష్టత అదే కాకుండా బంగారం తులసి దళాన్ని కూడా ఓకే దానం చేస్తే ఇంకా అఖండ పుణ్యప్రాప్తి ఓకే ఒక కంచు పాత్ర కానీ శక్తి ఉన్నవాళ్ళు వెండి వెండి కానీ బంగారం పాత్ర కానీ వాళ్ళ శక్తి మేర తీసుకొని నిండా నువ్వులు పోసి దానం చేయాలి ఓకే ఇప్పుడు మనకి జాతకం ప్రకారం కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు దీని ప్రకారం కొంతమంది ఏలినాటి శని ఏర్పడుతుంది ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని మకర రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి ఈ ముగ్గురికి కూడా ఏలినాటి శని జరుగుతుంది వారు ముఖ్యంగా సింహరాశి వారికి గండక శని కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉచిక రాశి వారికి అర్ధాష్టమ శని అంటే ఈ వీళ్ళందరూ కూడా అందరూ ఇవ్వాలి ఇటువంటి దోషాలు ఏమైనా అందరం కూడా నువ్వులు దానం చేస్తే చాలా విశిష్టత ముఖ్యంగా ఈ శని గ్రహం అనుగ్రహం కూడా మనం పొందాలంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో చక్కగా ఈ రోజు మనం సద్వినియోగం చేసుకొని శని సంబంధించిన బాధలు తగిన శని దోష స్థానాల్లో ఉన్న శని అనుగ్రహం పొందడానికి కూడా ఈ చెప్పిన నువ్వులు దానం ముఖ్యంగా ఈరోజు ఎవరైతే గొడుగు నువ్వులు దానం చేస్తే కనుక ఈ మాఘ రోజు చాలా విశిష్టత అంటే ఉపశమనం చాలా అసలు మనకి ఏళ్ళ నాటినంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ ఆయన అనుగ్రహిస్తే కనుక ఆయన ఇచ్చిన ఫలితాలు వేరే వాళ్ళు కూడా ఇవ్వరు మన కర్మను నాభిపేయటంలో ఆయన చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి సద్వినియోగ రోజుల్లో తండ్రి కొడుకులు ఇష్టమైన రోజు ఇండైరెక్ట్గా రవిశనులు మనకి పురాణాల ప్రకారం తండ్రి కొడుకులు కాబట్టి ఇటువంటి ముఖ్యమైన దానం చేయటం ఎవరైనా గోదానం ఈరోజు గోదానం చేస్తే అసలు చాలా విశిష్టత ఓకే గోవు మీద ఎన్ని వెంటకలు ఉంటాయో అన్ని రోజులు స్వర్గాలు ఒక ప్రాప్తిలో ఉంటారట ఒక గోదానం చేస్తే అలాగే ఈ మాఘ పౌర్ణమికి మహామాఘి అని పేరు ఈ రోజు చాలా విశిష్టంగా అమ్మవారి ఆరాధన చేసుకోవటం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం రాత్రిపూడా చదుర సమయం మనకి ఓకే అది చేస్తే చాలా విశిష్టత మాఘ పౌర్ణమికి అసలు మాఘ పౌర్ణమి అనేది మాసమే లేదమ్మా కార్తీక పౌర్ణమి తర్వాత అంత అంత్యుత్తమైన దినం మాఘ పౌర్ణమి ఈ దీన్ని చాలా మంది చక్కగా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇతిబాధలు బాధలు ఉన్నవాళ్ళు కానీ సమస్యలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా మనం చేసుకుంటే కనుక ఉత్తమమైన ఫలితాలు పొందుతాం ఇలాంటి మంచి రోజుల్లో చేయాలి చేసుకుంటే మనం ఎక్కువ చేయకుండా చక్కగానే పోతున్నాం వీలైతే మినిమంగా చేయవలసినవి మన శక్తి ఉన్నవాళ్ళు ఈ రోజు ఇంకా దానాలు చేసుకోవచ్చు కాయగూరలు దానం చేయొచ్చు ఆవు పాలు పెరుగులు ఇలాంటివి దానం చేసి పౌర్ణమి కదా అమ్మవారి చూపించి ప్రసాదం తీసుకోవచ్చు పాయసం నివేదన చేయొచ్చు గోమాతకి తినిపించవచ్చు ఇవి అంటే ఇవన్నీ కూడా ఇంకా మన బియ్యం ధాన్యం ఇలాంటివన్నీ కూడా నవగ్రహాల గోధుమలు ఇవన్నీ కూడా శక్తి మేరకు చేయొచ్చు ముఖ్యంగా చేయవలసిన అయితే నువ్వులు దామెంట్లు గొడుగులు గొడుగు కుదిరితే చెప్పులు ఇవన్నీ కూడా ఎందుకంటే దీంట్లో ఇంకొక కూడా ఉంది రాబోయే కాలం ఎండాకాలం స్టార్ట్ అవుతుంది మనకి ఓకే వేసవి తాపాన్ని తట్టుకుంటానికి తగ్గట్టుగా మన దేహాన్ని తయారు చేయడానికి కూడా మనం జిల్లేడాకులతో రసత్వంలో స్నానం చేయటం ఎందుకంటే సూర్యుడు తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఆయన ప్రచండంగా ఉత్తరాయణ కాలంలో చాలా ఇదిగా ఉంటాడు కాబట్టి ఆ త మన తాపాన్ని తగ్గిస్తున్న ఉష్ణం మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించటానికి తీసుకోవడం శరీర దారుఢ్యం పెరగటం ఇవన్నీ కూడా చాలా మంచి విశిష్టతే అంతే ఏ పని చెప్పినా మనం జీవితం సుఖప్రదంగా ఆరోగ్యప్రదంగా ప్రకృతిని అనుసరించి నీ కాలానుగుణంగా దేశ మాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ వాతావరణానికి తగ్గట్టు ఆహార పదార్థాలు తీసుకోవటం ఎప్పుడైనా సరే మనం ఒక్కళ్ళమే తినడం కాకుండా దానం ఇవ్వటం వలన లేని ఇంకోరికి కూడా మనం ఉపయోగించిన వాళ్ళు అందరూ కూడా ఉండాలి ఇది సమాజం అనేది ఒక ఐక్యత ఇంటర్ డిపెండెంట్ కదా ప్రకృతి మనం ఒక్కలమే బాగుండాలి అనుకోకూడదు మనతో పాటు మనము బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి అలా ఎవరైతే ఆరాధిస్తారో వారందరికీ కూడా పుణ్యలోక ప్రాప్తి అఖండ ఐశ్వర్యాలు కోరుకున్నది జరుగుతాయి అంటే ఎటువంటి దోషాలు వారికి ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగం కావాలంటే ఉద్యోగం సంతానం కావాలంటే సంతానం ఏ కోరుకుంటే అవి నడిచిన దోషాలు దొరకటం తట్టుకునే శక్తి ఇవన్నీ కూడా మహామాగి రోజు మనకి చక్కగా అయితే అంతటి పుణ్యమైన దినం ఈ మహామాగి చాలా చక్కగా వివరించాలమ్మా ధన్యవాదాలు